పవన్ కళ్యాణ్ గారు ఒక 10 రోజులు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ పెట్టుకొని ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాలో తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వండి సీఎంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్క అవకాశం అమ్మవారి సాక్షిగా, ఈ సాక్షిగా, ఆ సాక్షిగా అని చెప్పి గట్టిగా అరిచి అడుగుతుండేసరికి, అరే చంద్రబాబుతోటి చెడిపోయిందా పవన్ కళ్యాణ్కి, అందుకే తానే ప్రభుత్వాన్ని స్థాపించడం గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే తాజాగా 2 తెలుగుదేశం పార్టీ పత్రికలకు తాను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలు చూసిన తర్వాత, బాబోయ్ ఒక్క పవన్ కళ్యాణ్కు మాత్రమే ఇలా మాట్లాడడం, ఇంతటి కన్ఫ్యూజన్ భారతదేశ రాజకీయాల్లో సాధ్యమేమో అని చెప్పి అనిపించక మానదు. ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు పిచ్చ క్లారిటీతో ఉంటారు, కానీ తను ఒకే ప్రసంగంలో ఒకే మాట మీద కూడా స్టాండ్ అవ్వనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ పత్రికల ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, మా ఫ్యాన్స్ సీఎం అంటూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ నినాదాన్ని నేను ఏమంటారు వాళ్ళ నినాదానికి అనుగుణంగా నేను కూడా సీఎం అవ్వాలని చెప్పి అన్నాను, వాళ్ళ నినాదానికి అనుగుణంగా ఈయన అన్నారట. అంతే, అయితే ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం అన్నారు, అంతేగాని జనాల కోసం కాదు. అంటే ఇక్కడ జనాల కోసం కాదు అనే కంటే కూడా ఏదో వాళ్ళ ఫ్యాన్స్లో కాసేంత ఉత్సాహాన్ని నింపడం కోసం మాత్రమే అన్నారు. అదే విషయం ఈయన కూడా చెప్పారు, ఏమని ప్రతిపక్షాలన్నీ కలిసే పోతాయి, ఏం జరిగినా, ఎట్లా జరిగినా, ఏం రిజల్ట్ అయినా లాస్ట్కు ప్రతిపక్షాలన్నీ కలిసే వెళ్తారు, కక్కుర్తితనం ఈగో పక్కన పెట్టారు వాళ్ళు, నేనైతే స్నేహహస్తం అందించాను కలిసి రమ్మని, కలిసే వెళ్తాం, ప్రతిపక్షాలన్నీ కలిసే వెళ్తాయి. ప్రతిపక్షాలన్నీ కలిసే వెళ్తాయని చెప్పి ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్న వ్యక్తి మరి రోజు నా 5 వారం నుంచి అక్కడ తిరుగుతూ లేదు జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను ఎట్లంటాడు, ఏమో బాబు తెలియదు మనకు. సీఎం కావాలి, సీఎం వాళ్ళని ఎందుకు అరిచాడు, ఫ్యాన్స్ అన్నారట, వాళ్ళ నినాదాన్ని ఈయన ఓన్ చేసుకున్నాడట, వాళ్ళ నినాదం ఇస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా నేను కూడా సీఎం కావాలని చెప్పి అన్నాను అంటున్నారు. ఇలా మాట్లాడే ఎవరికైనా సాధ్యపడుతుందా? ఎవరైనా రాజకీయ పార్టీ అధ్యక్షుడు తనకు ఒక గోల్ సెట్ చేసుకుంటాడు, తనకు ఒక ఆశయాన్ని సెట్ చేసుకుంటాడు. ఈయనకు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డే, ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఎందుకు సభ అంటే జగన్ను దించాలి, నీ ఫ్యూచర్ ఏంటి అంటే జగన్ను దించాలి, నీ ఆశయం ఏంటంటే జగన్ను దించాలి, చంద్రబాబుని ఎందుకు కలిసామంటే జగన్ను దించాలి, సభ ఎందుకు పెట్టామంటే జగన్ను దించాలి, ఏమైనా పర్లే అదొక్క నినాదానికి మాత్రం ఏమంటారు కట్టుబడి ఉంటానని చెప్పి చెప్తాడు. సరే, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అలా ఉండడంలో ఏం తప్పు లేకపోతే ఆయన ఇష్టం, ఒకరిని టార్గెట్ పెట్టుకోవాలి పోతే పోనీ అని నష్టమే లేదు, కానీ తను ఇచ్చే ప్రసంగాలలో తను మాట్లాడే మాటల్లో కూడా కాసింతైనా క్లారిటీ లేకుండా, అందుకే నేను చెప్పాను ఒక వీడియో ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి అని. ఏమని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి డ్రామాలు ఆడుతున్నట్టున్నారు, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ నిరుత్సాహపడిపోయారు, చంద్రబాబుతో పొత్తు, చంద్రబాబు సీఎం అనేసరికి నిరుత్సాహపడి వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకోకుండా వీళ్ళందరినీ ఒకే తాటిపై ఉంచడం కోసమే పవన్ కళ్యాణ్ వచ్చి సీఎం అంటున్నారు. చివరికి వీళ్ళు యాక్టివ్ అయిన తర్వాత ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబుతో పొత్తు అంటారు, అప్పుడు వీళ్ళు ఎక్కడికి పోలేరు. అండ్ ఇప్పటి నుంచే కనుక చంద్రబాబుతో పొత్తు అని చెప్పి డిస్కషన్ కనుక తీసుకొని వస్తే అధికార వైసీపీ నుంచి కనుక తీవ్రమైన దాడి జరుగుతుంది, చంద్రబాబు కోసం అన్నాడు, చంద్రబాబు జెండా మోస్తున్నాడు, చంద్రబాబు కూలీ, చంద్రబాబు బాయన్స ప్యాకేజ్ ఇట్లన్నీ అంటారు కదా, వీఅన్నిటినీ కనుక తప్పించుకోవాలన్నా కూడా సీఎం మనదే ప్రభుత్వం అని చెప్పి ఏదో ఫ్యాన్స్ని అట్లా మభ్య పెడుతూ పోదాం, ఆయన చెప్తున్నదే కదా మభ్య పెడుతూ పోదాం అని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి ఈయన అంటున్నాడట. ఈయనకంటే ఏం లేదు జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, నన్ను ఇంటర్వ్యూలో అన్ని ప్రతిపక్షాలు కలిసే వెళ్తాయి, అందరూ కలిసి వస్తే జనసేన ప్రభుత్వం ఎట్లయితుంది, అందరూ కలిసిపోతే ఏడెట్ల సీఎం పెడితే అవుతాడు, ఏమైనా అర్థం పడతాం ఉందా, మనకి ఏమైనా అర్థమవుతుందా, మనకు కాదు మన దీన్ని కనుక మనసు పెట్టి ఆలోచించడం కాదు, కాసింత కామన్ సెన్స్ పెట్టి ఆలోచించడం ఎవరికీ అర్థం కాదు, దాన్ని తీసి పక్కన పెడితే ఏదో మనము ఊగచ్చు జై 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 అని.